మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో పోలీస్ పనితీరు గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కాంగ్రెస్ పాలనలో 2010 కంటే ముందు ఏదన్నా ఊర్లలో ఒక పోలీస్ వెహికల్ వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి యువకులు, ప్రశ్నించే గొంతున్నటువంటి యువకులు అటు ఇటు పారిపోదురు. ఎందుకంటే రాత్రిపూట ఏం చేస్తారో తీసుకపోయానో ఒక భయం అయితే ఉండేది. మళ్ళీ అలాంటిదే ఈ కాంగ్రెస్ పాలనలో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి నాకు కళ్ళ ముందు కొన్ని కనిపిస్తున్నాయి. మిత్రులారా, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కొత్తకోట అనే ఒక మండలం ఉంటుంది దేవరకాద్రి నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో పామాపురం అనే ఒక ఊర్లో గులాబీ జెండా మోసినటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు ఓ పోస్టు పెట్టిండు. ఏమనంటే, నిండు అసెంబ్లీ సాక్షిగా తన ఎమ్మెల్యే అబద్ధాలు చెప్తుండు అని వాట్సాప్లో ఒక పోస్టు పెడితే ఏం జరిగింది తెలుసా మిత్రులారా? ఆయన మీద కేసు కట్పించిండు. ఏందా పోస్ట్ అంటే తెలుసా మిత్రులారా? 2023 7/27 తారీఖు నాడు దేవరకాద్రల కొత్తకోటల వంద పడకల దావఖానకి హరీష్ రావు శంకుస్థాపన చేసిండు. ఇవి వాస్తవాలు. వేలాది మంది సభ ముందట, వందలాది మంది నాయకుల ముందట ఈ సంఘటన జరిగింది. జీవోలతోటి ఈ అన్న ఏం చేసిండంటే గ్రూప్లో మెసేజ్ చేసిండు, జిఎంఆర్ జీవితం అంతా జూటా మాటలే అని ఏదో ప్రశ్నించిండు. ఎందుకంటే ఉద్యమం చేసినట్టు బిడ్డే కదా, అబద్ధాలు చెప్తే ఉడుకు రక్తమాయే అవుతుంది. అస్సలు ఆగలే ఆయనత గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెట్టంగానే ఇక రాత్రిపూట ఏమైందో అన్న మాట నిందా. ఏమైందన్నా? నేను వేరే హాస్పిటల్ పర్పస్ మీద బయటకి వెళ్ళిపోయినా. ఆ రోజు నిన్న సాయంత్రం వరకు కొత్తకోటలోనే ఉన్నా, లేకపోతే నా పర్సనల్ పని వెళ్ళిపోయినా. అయితే 8 గంటలకు హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసాడు. ఫోన్ చేసి, సార్ నమస్కారం సార్, ఏంటి సార్ అని అంటే, ఇట్లా నీ మీద కాంగ్రెస్ నాయకులు జిఎంఆర్ ను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టినావంత, జిఎంఆర్ గారు వాళ్ళ నిశ్చర్ల తోటి కేసు పెట్టించుండు, సార్ రావుంటాడు, ఎస్ఐ గారు రావుంటున్నారు చూడండి అని ఫోన్ చేసిండు. గంత రాత్రి పూట ఏమన్నా కిడ్నాప్ చేసినవా, రేపులు చేసినావా, మర్డర్లు చేసినావా? అలాగే ఖచ్చితంగా రావాలంటున్నాడు సారు. మీరు ఖచ్చితంగా రావాలని అంటే, సార్ నేను ఇప్పుడు రాలేను, నేనేం క్రిమినల్ కాదు, నేనేం హత్య చేయలేదు, ఏమో దోపిడీ చేయలేదు, నేను ఉన్న వాసం మాట్లాడినా, అది నా హక్కు, భారతీయ పౌరునిగా నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, స్వేచ్ఛ, నాకు భావప్రకట స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. నేను ఈ టైంలో నేను దొంగను కాదు రానిగా, ఉదయం భాజప వస్తా సార్, నాకేం బెదరలేదు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులకు భయపడలేదు, 6 సంవత్సరాల కేసులు జైల్లో ఏమడి కోర్టులో ఏమడి తిరిగినాము, ఈ మా ప్రజా సంఘాల ప్రజా ఉద్యమాలు ఉద్యమాలనే పనిచేసినాము అని చెప్పినా. లేదు, నీవు ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావు, ఊర్లోనే ఉన్నావు, నాకు లొకేషన్ అంటే లొకేషన్ ఉంటే చూసుకోండి సార్, దొంగతనం వచ్చింది ఇప్పుడు మీతో, నేను అటు దొంగతనం చేసింది లేదు, ఖచ్చితంగా ఉదయం వస్తాని పెట్టేసిన. సరే, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి శిలాఫలకం, అది అక్కడనేనా, నువ్వేమన్నా ఎడిటింగ్ చేసినావా? ఏం లేదు సార్, అది భాజప 40,000 ప్రజల సమక్షంలో తన్నీర్ హరీష్ రావు గారు 2/1 రోజు శంకుస్థాపన చేసిండు. దేవరకాద్రి ఉన్నాడు ఆయన, హరీష్ రావు గారు దేవరకాద్రి కొత్తకోట 2/1 రోజు భారీ బహిరంగ సభ కూడా పెట్టింది. అదే రోజు ఎర్రోల సీన్ కూడా కనిపిస్తుంది కదా ఫోటోలు అయితే. ఎర్రోల సీన్ చాలా మంది ఉన్నారు సార్, మంత్రులు ఉన్నారు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నువ్వు ఏదో కాపీ కూడా పెట్టినట్టున్నావు, ఏంది ఇది? జీవ కాపీలు సార్. 27/7 హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వంద పడకల హాస్పిటల్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. గవర్నమెంట్ ఆర్డర్ కూడా పెడతా అంటే ఈయన మీద కేసులు పెట్టిరట. టెండర్లు కూడా అయినాయట. అంటే దేవరకాద్రిలో ఇన్ని రోజులు ఏం జరిగిందో మీ జిఎంఆర్కి తెలియదా? కనీసం తెలిసి నిండు అసెంబ్లీని పక్కదారి తప్పుదారి పట్టిస్తుండా. ఇది తేల్చాల్సింది పోలీసులు. గద వదిలేసి ఈ పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసులు కట్టి రాత్రిపూట ఏం జరిగింది? ఎస్ఐ చేంజ్ చెప్పి ఏమన్నాడు? ఎస్ఐ గారు సార్, ఎది కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్, ఒక డ్రైవర్, అది ఆయన కూడా కానిస్టేబులే, ముగ్గురు వచ్చి రాత్రి 11:30 సమయంలో తలుపులు కొట్టిందట. 11:12 టైంలో సార్,
11:30 డీజీపీ గారు, ఎస్పీ గారు, ఒక్కసారి ఆలోచించండి. ఇది మీరు కనుక వింటే దురదృష్టమేందో, నా తెలంగాణకి హోమ్ మినిస్టర్ దిక్కులేడు. కనీసం డీజీపీ గారు, ఎస్పీ గారు రాత్రి 11:30 ఓ ఇంట్లోకి పోయి సోదాలు నిర్వహించడం, ఓ వ్యక్తి కోసం వెతికేంత ఏం నేరం చేసిండు ఈయనే. ఈయన ఏం నేరం చేసిండు? 11:30 ఎవరైనా ఒక సైబర్ క్రైమ్, ఒక చిన్న కేసుకి ఇంతనా? ఇంత దారుణంగానా? ఇంత దారుణంగా రాత్రిపూట మహిళలు ఉంటే డోరు కొట్టి ముసలామెను వాళ్ళ భార్యను భయపెట్టిస్తారా? మంజునాథ్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి. మీరు చాలా హుషారు ఉన్నారు సారు. మీరు మీ అట్లా ఉంటే ఎస్ఐ మా సిద్దిపేటకు రావాలి. ఓ ఎన్ఎస్సీఐ, ఓ యూత్ కాంగ్రెస్, ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వీడియో చేసి నన్ను చంపుతామని, నా బిల్డింగ్లు కూలగొడతామని, నా నాలిక కోసి బురుజుకు ఊలదీస్తా అని చెప్తా అంటే కూడా ఈడ కేసులు అయితే లేవు, నాన్ కాదినబుల్ అని చెప్పేసి కోర్టుకు పంపిస్తా అంటారు. పిటిషన్ ఇచ్చి 10 రోజులు అవుతుంది, కేసులు దిక్కులేవు. ఇక మీరు అట చిన్నగా పిటిషన్ ఏమైనా కొడతా అన్నది లేదు, చంపుతా అన్నది లేదు, నాలిక కోసి బురుజుకు వేలాడదీస్తా అన్నది లేదు. ఒక్క పిటిషన్ ఇవ్వగానే కేసులు కట్టి రాత్రి 11:30 సోదాలు నిర్వహించిన హత్య కూడా ఉన్మాద రేపిస్ట రాత్రి ఈయన పట్టకపోయి జైల్లో పెట్టకపోతే బాంబులు పెట్టి దేశాన్ని పేలుస్తాడా? మంజునాథ్ రెడ్డి గారు మీరు ఆన్సర్ ఇవ్వాలి, సిఐ గారు మీరు ఆన్సర్ ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందో ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, 2010 కంటే ముందు పోలీసులు ఓ వ్యాన్ వస్తే ఊర్లలో యువకులు పారిపోదురు. గట్లాంటి వ్యవస్థను పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పాలన వేయాలనుకుంటుందా? నేను సూటిగా అడుగుతున్నా మంజునాథ్ రెడ్డి గారు, ఇలా నేను మాట్లాడితే నా మీద కూడా కేసు పెడతావా? రాత్రిపూట ఇట్లా ఇంటికి వస్తారా? ఏం పద్ధతి, ఏం రాష్ట్రం, ఎక్కడ ఉన్నాం మనం, ఏ రాష్ట్రంలో ఉన్నాం? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సరే ఏదో ఒకటి పోస్టు పెట్టిండు. పోస్టులు ఏం నేరం పెట్టిండు? తప్పుడు జీవో పెట్టిరా? తప్పుడు జీవో పెట్టిండా? జీవో తప్ప పోర్చరియా? వేల మంది ముందట శంకుస్థాపన కాలేదా? మంత్రి హరీష్ రావు రాలేదా? ఇదెక్కడ అన్యాయం సార్? ఇదెక్కడ అన్యాయం? ఇంత అన్యాయం ఉంటుందా? రాత్రి 11:30 పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గంత అవసరం ఏమొచ్చింది? రాత్రి 11:30 ఆడోళ్ళు ఉన్నారన్న, కనీసం ఇంగితానేం లేదా? ఏమన్నారన్న పోలీస్ స్టేషన్ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు, మీ భర్త ఇక్కడ పోయిందమ్మా, మీ భర్త మీద కేసు అయింది, ఒక మహిళ ఎంపీ తీసింది, మా అమ్మ ఏమో ముసలామే, ఆమె గద 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 వణుకుతుంది, అయినా కూడా ఇక్కడ పోయిందని కొంచెం గట్టిగా మాట్లాడి ఇల్లు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది సార్ గవర్నమెంట్, దానిలోనే ఉంటాము. అయితే మళ్ళీ ఇల్లు మొత్తం మంచం కింద లోపల ఇంట్లో బాత్రూమ్, లోపల బాత్రూమ్ ఉంటది, లోపల బాత్రూమ్ లా వేది బాత్రూమ్ లా పైన మిద్ద మీద అన్ని దేవులాడి లేడు అని చెప్పి ఖచ్చితంగా మేము బతకాలి, రాకపోతే చాలా సీరియస్ ఉంటది, మీరన్నా కొంచెం చెప్పండి అమ్మా, లేకపోతే బాగుండదు, చాలా కథ వేరే అవుతుంది అని చెప్పినారు సార్ మంజునాథ్ రెడ్డి గారు. పేపర్లో కూడా యాడ్ అయిపోయి, పేపర్లో కూడా యాడ్ అయిపోయి సార్ కనిపిస్తలేడు అని గింత అక్కసి ఎందుకు సార్? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేయద్దు, అయ్యింది చేస్తే గిట్లనే లోపడేస్తారా? అయింది కొడతారా? మరి తీసుకపోయి రాత్రిపూట, గంత రాత్రిపూట ఏ చట్టం చెప్తుంది రాత్రిపూట పట్టుకపోమ్మని, ఇళ్ళల్లో సోదా ఏమని? ఇదెక్కడ అన్యాయం సార్? ఇదెక్కడ అన్యాయం? ఓ ప్రజాప్రతినిధి ఆమె, ఎంపీటీసీ గామెనే మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తా అంటే ఇక సామాన్యుల బతికెక్కడ తెలంగాణలో? ఇది ఫ్రెండ్లీ పోలీసింగా లేకపోతే కాంగ్రెస్ పోలీసింగా నాకు అర్థమైతే లేదు. ఏమ్మా ఇదెక్కడ అన్యాయం సార్? తెల్లారు మీరు పోయిరా అన్న? గింత భయపడితే ఎవడు పోతాడు? గిట్ల భయపడితే పోలీసు వాళ్ళు గిట్ల భయపడితే రాత్రిపూటనే భయపడితే పొద్దునే ఎవడు పోతాడు? ఊరోజులే రాష్ట్ర మంత్రి పోయేటట్టున్నది పరిస్థితి. పోస్ట్ పెట్టినందుకు, వాట్సాప్లో పోస్ట్ పెట్టినందుకు ఈ రాత్రిపూట ఓ మహిళా ప్రతినిధి ఇంటికి పోయి ఆయన లేడు పొద్దున వస్తాడు అన్న చెప్పినా కూడా లోపల లేడని తెలిసి కూడా భయభ్రాంతుల్ని తయారు చేసినట్టుగా. జిఎంఆర్ గారు కొత్తగా ఏమైనా రాజ్యాంగం రాసుకున్నారా? మీరు లాయరే కదా, లాయర్ దేనికోసం సార్? మీ మీద చిన్నగా పోస్ట్ పెడితే కేసులు పెట్టిపోయడానిక లాయర్ అందుకనే చదివిర్రా? దేవరకాత్ర నుంచి గెలిచి మీరు చేసేది ఇదేనా? శత్రువుని కూడా ప్రేమించాలి కదా సార్, తెలంగాణ కదా ఇది. మీరు గెలిచారు, గెలిచే ముందు రాజకీయాలు, గెలిచే అయిపోయే ఎమ్మెల్యే అయితేవి చేయాల్సిన పనులు మీరు చేయరు. 420 హామీలు ఇచ్చారు కదా, గదాని మీద ఫోకస్ చేయరు సారు. జిఎంఆర్ గారు గదాని మీద ఫోకస్ చేయరు.
అమాయకులు తీసుకుపోయి లోపటేసి కేసులు పెట్టి పిచ్చే ప్రయత్నం చేయకూడదు సార్. శత్రుత్వం యుద్ధం కూడా సమయం ఉంటుంది, సమయం దాటితే దాన్ని యుద్ధం అనరు, మూర్ఖత్వం అంటారు. ఎస్పీ గారో లేదంటే సిపి గారో దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నీకు ఇంకా ఇదే విషయంలో ఏదైనా కేసులు పెట్టి ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం. భయపడకండి, బాధపడకండి, మీ ఇంటర్లో కూడా చెప్పండి. ఈమె ఒక ప్రజాప్రతినిధి, ఎంపీటీసి డబుల్ బెడ్రూమ్లలో ఇంటి ఉంటుండి, ఆమె కూలికి పోయింది పొద్దున. గట్ల ఉండాలని తీసుకుపోయి ఆయన ఉద్యమకారుడు, గిట్ల ఉంటాలో మీద మీ పతాపం చూపిస్తే ఎట్లా సార్? జిఎంఆర్ గారు, మంజునాథ్ రెడ్డి సార్, మీరు చాలా హుషారున్నారు, అద్భుతంగా కేసులు కడుతున్నారు. మీ అట్లాంటి ఎస్ఐ మా సిద్దిపేటకు వస్తే కూడా బాగుండు సార్. నిజంగా మా సిద్దిపేటకు వస్తే నా మీద నన్ను చంపుతాన్న వాళ్ళు మా అక్క పిటిషన్ ఇస్తే కేసు అన్న అయ్యేదేమో. ఇది కాదు కదా సార్, ఇది కాదు కదా సార్, ఆలోచించండి. గిట్లా ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తాము, కేసులు కడతాము అని జిఎంఆర్ గారే అనుకుంటే, జిఎంఆర్ గారే అనుకుంటే ఇంకో లెక్క ఉంటుంది సార్. ఇది ప్రజాస్వామ్య బద్ధమైన పాలన ఏది? మీరు ఇచ్చిన 420 పై చిలుకు హామీల కోసం ప్రయత్నం చేయండి. కథ వదిలేసి గారు రైతు రుణమాఫీ గురించి మాట్లాడుర్రి, రైతు బంధు గురించి మాట్లాడుర్రి. అది వదిలేసి ఒక ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూల మీద కోడి గుడ్డల మీద ఈకలి వీక్తా అంటే ఏదో రోజు మీ పదవిని వీకేస్తారు. దేవరకాద్ర ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు, గుర్తుపెట్టుకోండి. జిఎంఆర్ గారు ఆయన గెలిచింది కూడా 3 అంకెల మీదే గెలిచింది. ఇక దాని వెనకాల తతంగం మీద తర్వాత చెప్తా, కానీ ఆయన పద్ధతి మారకపోతే ఖచ్చితంగా కౌంటర్ ఎన్కౌంటర్ రెగ్యులర్గా జిఎంఆర్కి వినిపిస్తా నేను. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీసుకొని చెప్తా అంట. ఆయన చేయాల్సిన పనులు, చేస్తున్న పనులు, లాయర్ కదా, ఖచ్చితంగా కౌంటర్కి ఎన్కౌంటర్ కూడా ఉంటుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. మీ పతాపం ఏదైనా ఉందంటే అభివృద్ధి మీద చూపిరి, అమాయకుల మీద కాదు.